హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియోలో అయితే మధ్యాహ్నం లంచ్ అయిపోయిన నుంచి ఈవినింగ్ వరకు రొటీన్ అన్నట్టు చూపించాను. యాక్చువల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అయితే మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత ఒక గంట సేపు అయితే ఖాళీగా ఉంటుంది కదా, ఒక్కొక్కసారి ఆ ఖాళీ కూడా లేకుండా కూడా కొన్ని రోజులు కొన్ని పనులు అయితే ఉంటాయి. అలానే నాకు కూడా ఈరోజు ఖాళీగా లేకుండా కొన్ని పనులు అయితే ఉన్నాయి. అలా వీడియో అయితే మీకు షేర్ చేశాను. అలానే ఈరోజు దేవుడి ఫొటోస్ అవి అయితే క్లీన్ చేస్తున్నాను. కొంతమంది దేవుడి ఫొటోస్కి బొట్లు అవి పెట్టేటప్పుడు ఆ కుంకుమ అది అంటకుండా పడిపోతూ ఉంటుంది కదా, అలా పడిపోకుండా ఎలా పెట్టుకోవచ్చు అనేది కూడా ఈరోజు వీడియోలో అయితే చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇంక ఇక్కడ నేనైతే మధ్యాహ్నం అది లంచ్ అది అయిపోయిన తర్వాత గిన్నెలు అవి తోమేసి నెక్స్ట్ డే కోసం టిఫిన్కి అయితే పప్పు అయితే ఇక్కడ నానబెట్టుకుంటున్నాను దోశలకని. ఇంకా టిఫిన్కి పప్పు అది నానబెట్టిన తర్వాత దేవుడి ఫొటోస్ అవన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను, బొట్లు అవి పెడదామని చెప్పి. ఫస్ట్ అయితే అవన్నీ ఫస్ట్ అక్కడ ఖాళీ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దేవుడి ఫొటోస్ అవన్నీ ఖాళీ చేస్తాను. ఖాళీ చేశాక ఈ విధంగా డస్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు నార్మల్ క్లాత్తో అయితే ఆ డస్ట్ అంతా ఫస్ట్ అయితే తీసేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ క్లీన్ చేసుకునే స్ప్రేతో అయితే స్ప్రే చేసుకొని వేరే క్లాత్ అయితే తీసుకొని అయితే నీట్గా తుడిచేస్తున్నాను. నెక్స్ట్ కింద ఒక చాప వేసుకొని అయితే దేవుడి ఫొటోస్ అవన్నీ అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని నార్మల్ వాటర్తో కానీ లేదంటే ఏదైనా క్లీన్ చేసే స్ప్రే ఉంటాయి కదా, వాటితో అయినా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవడమే. ఫొటోస్ అన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఈ విధంగా ఫొటోస్ అన్నింటిని అయితే క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ వీటి బొట్లు పెట్టడానికి అని చెప్పి కుంకుమ అలానే గంధం అయితే యూజ్ చేస్తున్నాను. గంధం ఏంటంటే మనం కొద్ది వాటర్ లాగా ఉండేటట్టు అయితే కలుపుకోవాలి. థిక్గా కలుపుకుంటే మనం పెట్టిన వెంటనే గంధం ఆరిపోతుంది, కుంకుమ పెట్టే లోపలే ఆరిపోతుంది గంధం. నేను ఇక్కడ కొద్దిగా గంధం వేసి కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని అయితే వాటర్లా ఉండేటట్టు అయితే గంధం కలుపుకున్నాను. ఇప్పుడు ఫొటోకి ఒక వేన్తో గంధం పెట్టి వెంటనే ఇంకొక వేన్తో అయితే కుంకుమ కూడా ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే ఆ వాటర్ అంతా కుంకుమ అంటుతుంది కనుక మనం ఎన్ని రోజులైనా ఊడిపోకుండా కుంకుమ అలా ఉంటుందన్నమాట ఫొటోస్కి. మళ్ళీ మనం క్లీన్ చేసేటప్పుడే పోతుంది.
ఈ విధంగా ఫొటోస్ అన్నింటికైతే బొట్లు అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా వీటిని వాటి ప్లేస్లో పెట్టాలన్నమాట. ఈ విధంగా క్లీన్ చేసి అయితే ఫొటోస్ అన్నీ పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ముందుకైతే ఈ విధంగా తోరణం అయితే ఉండేది కదా, దీన్ని కూడా పెట్టేశాను. ఫైనల్గా ఎలా ఉందో చూసేయండి. ఫొటోస్ అన్నీ పెట్టినప్పటికే 4:30 అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లేదంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లంతా తుడిచేసిన తర్వాత బయట కూడా తుడిచేసి మొక్కలు అవి ఉన్నాయి కదా, వాటికైతే వాటర్ అది వేసి బయటకు అడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా రోజు చూపించిందే కదా అని చూపించట్లేదు. ఇంకా అవంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అయితే మా బాబుకు పాలు, అలానే నాకైతే టీ అయితే పెట్టుకొని తాగేశాము. ఇంకా టీ అది తాగేసిన తర్వాత ఒక వీడియో ఎడిటింగ్ ఉంటే అదైతే చేసుకున్నాను. ఆ నెక్స్ట్ అయితే పప్పు నానబెట్టాను కదా, దాన్ని అయితే కడిగేసి ఇంకా రుబ్బు పెట్టుకోవాలన్నమాట. ఇదంతా అయినప్పటికే చీకటి అయిపోయింది, 6:30 ఇలా అయిపోయింది అనమాట. ఆ రోజు వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అది ఉండేది, అందువల్ల లేట్ అయిపోయింది. ఇంకా పప్పు అది కడిగేసి అయితే రుబ్బీస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా వెంటనే టీ తాగినవి, ఇంకా ఈ పప్పుకి మిక్సీవి అవి ఇవి అయ్యాయి కదా గిన్నెలు, వీటిని కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది కనుక పప్పు అది కూడా మంచిగా ఫెర్మెంటేషన్ అయితే అవుతుంది. ఫెర్మెంటేషన్ గట్ట అయితేనే ఇడ్లీలు అలాంటివి అయితే మంచిగా వస్తాయి అన్నమాట. ఇంకా నేను ఈరోజు పప్పు వేసాను కదా, అది నెక్స్ట్ డేకి మంచిగా ఫెర్మెంటేషన్ కూడా అయ్యింది. అది కూడా మీకు లాస్ట్లో వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు నా వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.